నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చే పండుగనే దీపావళి. దీపావళి అనగానే గుర్తొచ్చేదే సదర్. సదర్ అంటేనే దున్నపోతుల ఆటలు పాటలు. అసలు యాదవులు అసలు ఇండ్లల్లో ఒక కోలాహలం గానీ, అసలు దీపావళి అంటే అందరు లక్ష్మీ పూజలు చేసుకుంటూ ఉంటారు. కానీ యాదవ్ వాళ్ళ ఇంట్లో మాత్రం అసలు వాళ్ళు చేసే సందడి అలాగనే ఉంటది. మనతో పాటు ఈరోజు అఖిల భారత రాష్ట్ర కార్యదర్శిగా యాదవ్ సంఘంకి ఎడ్ల హరిబాబు గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం ఈ యాదవ్స్ ఏం చేశారు, అసలు సదర్ అంటే ఏంది, సదర్ ఉత్సవాలు ఎలా జరుపుకుంటారు, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు జరుపుకుంటున్నారో అన్న మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే మేడం. ఎలా ఉన్నారన్నా? ఫైన్, గుడ్, బాగున్నాం. ముందుగా సదర్ పండుగ శుభాకాంక్షలు, ఇంకా దీపావళి పండుగ కూడా శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. ముందుగా దీపావళి అనే ముందు సదర్ అంటేనే మీకు ఇంపార్టెంట్ కాబట్టి, మీకు మీ కుటుంబ సభ్యులందరికి దీపావళి మరియు సదర్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. అన్న, ముందుగా మీ గురించి తెలుసుకునే ముందు ముందుగా వెనకాల ఉన్న పోతు గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మేము ఆ పోతు అని అన్నచ్చు అన్నదో తెలియదు. దున్నరాజు అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్నారన్న ఈ ఉత్సవం సదర్ పండుగ? మీరు యాక్చువల్లీ 100 సంవత్సరాల పైనే హైదరాబాద్ లో నారాయణగూడలో ఈ యొక్క సదర్ వేడుకను నిర్వహించేవారు. ఆనాడు యాదవులందరూ కూడా పశు పోషణలో 24 అవర్స్ నిమగ్నమై ఉండేవారు. వీటిని వదిలేసి ఎవరిని ఒకరు ఒకరు కలుసుకునేవారు కాదు ఆ రోజులలో. అయితే అప్పుడున్నటువంటి పెద్ద మనుషులు పెద్దలంతా ఏం చేసిందంటే, మనం సంవత్సరానికి ఒక్కసారన్నా మనం కలుసుకోవాలా, ఎవరింట్లో ఆడపడుచుంది పెళ్లికి, తర్వాత ఎవరింట్లో మగ అబ్బాయి పెళ్లి వచ్చిండు, ఆ సంబంధాలు చూసుకోవడం గానీ కలుసుకోవడం గానీ, అప్పట్లో ఈ కమ్యూనికేషన్ అంతా లేకుండే కదా. సో సంవత్సరానికి ఒక్కసారన్నా మనము కలవాలన్న ఉద్దేశంతో దీపావళి 2వ రోజు అంటే ఎలాంటి ఇక లెటర్ గానీ అదంతా అవసరం లేదు, ఇంకా చెప్పేది అవసరం లేదు. దీపావళి 2వ రోజు రాత్రి 9 గంటలకు మనం పశు పని అంతా చేసుకొని అక్కడికి కుటుంబ సమేతంగా రావాలా అని చెప్పి కలవాలా, అప్పుడు కలిసి అక్కడ ఆలింగనం చేసుకుంటారు, అలై బలై అంటాం కదా, అట్లా ఎంతో మనస్ఫూర్తిగా సంతోషంగా కలిసేవారు అనమాట. కొంచెం కొన్ని రోజులతో కొన్ని సంవత్సరాల తర్వాత మనం పశు పోషణ మన వృత్తి కాబట్టి మనము దున్నలు గానీ ఆవులు గానీ బర్రెలు గానీ ఏదైతే మంచి క్వాలిటీ ఉంటుందో యాదవులల్లో అది తీసుకొని రావాలి. అక్కడికి తీసుకొని వస్తే ఒక కుల పెద్దగా అక్కడ మనం అంత భావించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ పశువులను తీసుకురావడం మొదలైంది. అప్పుడు పూజించే ఇంటి దగ్గర పూజ చేసుకొని మన బంధువుల ఇంట్లో దగ్గర బంధువుల ఇంట్లో ఇంట్లుంటే వాళ్ళ ఇంట్లోకి కూడా తీసుకుపోతే వాళ్ళు కూడా పూజ చేసి సాక నీళ్ళ సాక పెడితే పెట్టి మొక్కి చేసి దానికి ఏమైనా తినిపించి ఉంటే తినిపించి చేసి మళ్ళా నారాయణ కూడా పోతుండే అనమాట. అక్కడ ఎవరిదే దున్న బాగుంటుందో వాళ్ళు ఒక కుల పెద్దగా మంచిగా వాళ్ళని సన్మానం చేసేవాళ్ళు. అట్లా ఆనవాయితీగా వస్తూ మేము 18 సంవత్సరాల కింద స్టార్ట్ చేసే ముందు మెల్లిమెల్లిగా అంతరించిపోతుండేది. ముందు వేలల్లో వచ్చేవారు, తర్వాత ఒక 10,000 5,000 మందితో ఏదో వస్తుంది పోతా ఉన్నారు. 18 సంవత్సరాల క్రితం మేము రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇంకా దేశ వ్యాప్తంగా కొంచెం మంచి దున్నలు ఏమున్నాయో తీసుకొచ్చి మనం పెడదాం, సదర్ చేద్దామని ఒక 5 దున్నరాజులతో మనం సదర్ స్టార్ట్ చేసిన తర్వాత మరుసటి సంవత్సరం మళ్ళీ ఎట్లా ఇంకా 5 కదా అంటే 9తో స్టార్ట్ చేసినాం. మంచి క్వాలిటీస్, అరే ఏంటి ఇలాంటి దున్నలు అసలు చూడలే మనం అన్నట్టు విధంగా చేసినాం. 9 తర్వాత 14 చేసినాం, 14 తర్వాత 18 చేసినాం. అరే ఇట్లా పెంచుకుంటూ పోతే కాదు కదా, మళ్ళీ ఇంకేదైనా ఒక ప్రత్యేకతను చూపిద్దాం మన రాష్ట్ర ప్రజలకు అన్న ఉద్దేశంతో హర్యానా నుంచి ఫస్ట్ టైం మనం యువరాజ్ అనే దున్నరాజుని తీసుకొచ్చాము. అది నేషనల్ లెవెల్లో మంచి ఛాంపియన్, అండ్ చాలా అవార్డులు కూడా సాధించింది. అది మనం తెచ్చిన తర్వాత ఒక మీడియా ద్వారా ఒక సెన్సేషనల్, యూత్ లో క్రేజ్ అంత, లక్షల మంది వచ్చేసారు. ఒక వారం 10 రోజుల నుంచి అంతా మనం ఇంట్రొడ్యూస్ చేసాం దాన్ని, సదర్ లో దున్నపోతూ దున్నరాజు రాబోతుంది ఈసారి, ఇది ఇన్ని సార్లు ఛాంపియన్ గా ఉంది అది ఇది అని చెప్పడంతో, దాని తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ప్రత్యేకంగా యువరాజు దున్నని ఏంటి ఇంత ప్రాచుర్యం పొందింది అని చెప్పి ప్రత్యేకంగా వారు ప్రధానమంత్రి గారు వెళ్ళి చూడడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఇంపార్టెన్స్ పెరిగి అక్కడ నార్త్ లో ఇంకోటి ఏంటంటే ఈ పశుమేళ పోటీలు చేస్తుంటారు. హర్యానా, పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ అంతా ప్రభుత్వమే 3 రోజులు పశు మేళాలు నిర్వహించడం, పశు పోటీలు, బర్రెలు ఎన్ని పాలసీ ఇస్తున్నాయి ఏంటనేది
వారికి ఒక ప్రైజ్ మనీ డిసైడ్ చేస్తారు. స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులే వచ్చి అక్కడ 3 రోజులు ఉంటారు, రైతులతో ఇంటరాక్షన్ చేయడము, బాగా అటాచ్మెంట్ ఉంటుంది అప్పుడు. అయితే మన దగ్గర మాత్రం అది లేదు. అయితే మేము ఇక తర్వాత ఇంకోటి యువరాజ్ తర్వాత షహన్ షా తీసుకొచ్చినాము, మహారాజ్ తీసుకొచ్చినాము, ఇంకా చాలా రాజా, ఇంకా దున్నపోతుల పేర్లు, దున్నపోతుల పేర్లు. ఎస్, ఇప్పుడు ఈ సదర్ అనే దున్నపోట్ల తీసుకురావడం అనేది ఉట్టి మీరే చేశారా, అంటే ప్రతి యాదవ ఇంట్లోకి వెళ్ళి తీసుకున్నారా? అయితే ఎప్పుడైతే ఇక మనం యువరాజ్ గిట్ట తీసుకొచ్చినామో ఆ రోజు నుంచి హైదరాబాద్ కే పరిమితమైనటువంటి సదరు ఇవాళ రాష్ట్ర నలుమూలల అన్ని జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో, మండలాల్లో ఇవాళ సదర్ విడత నిర్వహిస్తా ఉన్నారు. నిజంగా అది ఆ క్రెడిట్ మాకు దక్కినందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను, గర్వంగా ఉంది. అంటే కాదన్న, ఇప్పుడు యాదవ్ల ప్రతి ఇంట్లోకెళ్ళి తీసుకొస్తారా సదర్? అంటే ఇప్పుడు ఎద్దుల పోతే ప్రతి ఇంట్లోకెళ్ళి తీసుకొస్తారా? 99% యాదవ్ అనే వాళ్ళు అక్కడికి అక్కడ వస్తారు. ఎవరైతే క్రేజ్ గా చేయాలనుకున్న వాళ్ళు మాత్రం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, ప్రతి యాదవుడు సొంత డబ్బులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎంతో ఉత్సాహంగా యువకుల మధ్యలో, కేరింతల మధ్యలో అక్కడికి వస్తుంది. అండ్ నృత్యాల మధ్యలో నృత్యాలు కూడా చేస్తుంటారు. దీనికంటూ ఒక సపరేట్ బ్యాండ్ ఉంది సదర్. ఎవరైనా గానీ సదర్ డాన్స్ అంటే ఇష్టపడతారు డాన్స్ చేయడానికి. డాన్స్ రాని వాళ్ళు కూడా డాన్స్ చేయకపోతే దాన్ని. అట్లాగే లైటింగ్ అనుకోండి చాలా ఖర్చు పెట్టి అక్కడ తీసుకురావడం జరుగుతుంది. యాదవులే ఈ సదర్ చేస్తారు, కానీ ఇప్పుడు అన్ని కులాల వారు కూడా చేయడం జరుగుతుంది. బోయపల్లిలో మన ఎస్సీ సంబంధించిన మా ఒక మిత్రుడు ఉంటాడు, ఆయన లాస్ట్ టైం కూడా చేసిండు. ఈసారి కూడా అన్న దున్నల్ని నేను తీస్తా అని చెప్పి ముందుకు వచ్చిండు. కానీ అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క భాగస్వాములయ్యి దీన్ని విజయవంతం చేస్తారు. అదే ముఖ్యమైన మైంది. అన్ని అన్ని కులాలు, బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలు, ఇటు మైనారిటీస్, ముస్లింస్, క్రిస్టియన్స్, అందరు మా మిత్రులు చాలా మంది ఈ నారాయణగూడలో జరిగే సదరుకు లక్షలాదిగా ప్రజలు భాగస్వాములు అవుతారు అన్నట్టు. అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఈ దున్నరాజుకి? ఇప్పుడు ఇప్పుడు దీనికి వచ్చి ఇది షేరా, ఇది 5 ఇయర్స్. 5 ఇయర్స్ ఇప్పుడు గోలు 2 అనే దానికి వరుస కోసం మనం చెప్పుదాం. గోలు 2 మొత్తము ప్రతి పోటీలో అది ఫస్ట్ ప్రైజ్ సాధించింది. అక్కడ చూస్తున్నాం మనం వందలాది బ్యానర్లలోనే వందలాది ప్రైజ్లు అది సాధించడం జరిగింది. అట్లాగే దానికి 2022, 2023, 2024 కంటిన్యూగా 5-5 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. ఆ చెక్కులు కూడా మనకి ఇక్కడ ముందున్నాయి మన ముందు. అలాగే ఆ యజమాని నరేందర్ సింగ్ గారు అని, దానికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. దున్నపోత గురించి ఆయన ఓనర్ కి ఇవ్వడం జరిగింది. ఇంత మంచిగా దాన్ని సాధినం అని చెప్పి దీనికి ఇలాంటి భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. దీనికి ఎలాంటి ఫుడ్ పెడతారన్న మీరు? ఫుడ్ వచ్చి డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా యాపిల్స్, తర్వాత నెయ్యి ఇవ్వడం జరుగుతుంది. దినం ఆల్టర్నేట్ డేస్ ఒక 400-500 grams ప్యూర్ నెయ్యి ఇవ్వడము, ఖజూర్, బాదాం, పిస్తా, బనానాస్ ఇవో దీనికి ఆహారంగా దాన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమైనా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా దీనికి స్పెషల్ ఫుడ్ అనేది ఏమైనా తెప్పిస్తారా బయట నుండి? స్పెషల్ ఫుడ్ ఏం లేదు, కానీ మంచి మేలి రకమైనటువంటి పౌష్టికాహారం పెట్టడము, మసాజ్ చేయించడం, మసాజ్ ఆయిల్ పెట్టి దీన్ని వాకింగ్ చేపించడము, తర్వాత కింద పడుకున్నప్పుడు ఒక రబ్బర్ మ్యాట్, మనకైతే బెడ్ ఎట్లా ఉంటుందో వాటికి కూడా రబ్బర్ మ్యాట్ ఉంటది. సమ్మర్ వస్తే కూలర్, ఏసీ, ఫ్యాన్ అయితే ఎప్పటికీ దానికి ఫ్యాన్ ఉండనే ఉంటది. వీటికి కూడా ఎస్ కూలర్, ఏసీ కూడా ఉంటది. దానికి ఏసీ రూమ్ ఉంది గోలు, దానికి ఏసీ రూము, ఒక ఏసీ కంటైనర్ దాన్ని తయారు చేసిండు మూవింగ్ చేయడానికి, మొబైల్ కంటైనర్ ఏసీ. అక్కడ పశు పోటీలు జరుగుతుంటాయి కదా, అక్కడ తీసుకుపోవటం. అంటే ఇప్పుడు మనకి సదర్ ఇప్పుడు రాష్ట్ర పండుగ గుర్తించినారన్న, మరి ఎలా అనిపించింది మీకు ఇది రాష్ట్ర పండుగ గుర్తించిన? మేము చాలా సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అంజన్ కుమార్ యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళు ముఖ్యమంత్రి చేత అధికారికంగా ప్రకటించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే మనకి పోయినసారి పండుగకి ఈసారి పండుగకి ఎలాంటి ఏమైనా మార్పులు అనిపిస్తున్నాయన్న సదర్లో? చాలా హైదరాబాద్ లోనే నిర్వహించే సదర్ ఇవాళ రాష్ట్ర నలుమూలల చేస్తున్నారు. అండ్ ఈ సదర్ వేడుకకు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. లాస్ట్ టైం బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, అక్కడ కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా వచ్చిండ్రు. ఈసారి ఇంకా నార్త్ నుంచి వైపు నుంచి కూడా చాలా మంది సదర్ కు రాబోతున్నారు. ఈ నారాయణ కూడా సదర్ పండుగకి
ఎవరు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు అన్న ఈసారి? అందరూ, వివిధ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా జరిగే వేడుక సదర్ వేడుక. ఈ భారతదేశంలో ఒకే ఒక వేదిక ఉందంటే అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యే వేదిక అంటే సదర్ వేడుక. సదర్ వేడుక అంటే ఇప్పుడు ఈ సదర్ పండుగలో మీరు ఇప్పుడు ఎన్ని ఈసారి ఎన్ని తీస్తున్నారన్న? ఈసారి 5 దున్నలు. ప్రత్యేకంగా గోలు 2 ఏదైతే వచ్చిందో అది ఉంది. శ్రీకృష్ణ చాంపియన్ బుల్ అది కూడా. అసలు అలాంటి బుల్స్ భారతదేశంలోనే ఎక్కడ మీకు కనిపించవు కూడా. అంత హైట్, అంత పర్సనాలిటీ. తర్వాత విదాయక్ అని ఒకటి, ఇది షేరా, ఇంకోటి బాష. 5 దున్నలు ఈరోజు ఈసారి మనం సదర్ సదర్కి తీసుకెళ్తారు. మీరు అక్కడికి వెళ్ళాక అంటే ఇప్పుడు ఇవి మీరు ఆ రోజు సదర్ రోజు ఏమన్నా మందు గిట్ట దాపిస్తారని మాటలు వస్తున్నాయి, అవి నిజమేంటారన్న? అంటే అలా ఆడుతున్నాయంటే అవి దానికి మందు దాపిస్తారు అని చెప్తున్నారు, అది నిజమేనా? సారీ, మనం అది ఎంకరేజ్ కూడా చేయొద్దు. ఎందుకంటే అది ఫ్రెండ్లీ యానిమల్. చిన్న పిల్లలు కూడా, అంటే మీరంటే చూసి కొంచెం ఇది అవుతున్నారు కానీ, చిన్న పిల్లవాడు కూడా వెళ్ళి పట్టుకుంటే ఈ తాడు పట్టుకుంటే ఏమన్నది, దానికి మందు దాపిస్తే అది కొంచెం హార్ష్ గా ప్రవర్తిస్తుంది. మనుషులు కూడా ఎక్కువ మందు తాగితే అతను ఏం చేస్తుందో తెలియదు కాబట్టి, దానికి నోరులేని జంతువు కాబట్టి దానికి మందు దాపిస్తే హాని చేసే అవకాశం ఉంది. వేరే వాళ్ళని అందరు అది తలుచుకుంటే కొడితే కనుక 50 మంది 100 మంది కూడా దాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి అలాంటి మందు దాపించే విధానం కూడా మేము దానికి ఎంకరేజ్ చేయం కూడా. పోయినసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉండి ఈ సదర్ పండుగ నిర్వహించినారు. మనకి ఈసారి మనకు విత్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మంత్రులుగా నిర్వహిస్తున్నారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అనిపిస్తుంది ఈసారి సదర్ ఎలా అనిపిస్తుందని మనకి? చాలా మంచి వాతావరణంలో ఉంది. అండ్ ఒకటే ఏంటంటే, ఈ పండుగకు 144 సెక్షన్ వర్తించబోదేమో. ఎందుకంటే ఇది రాష్ట్ర ఫెస్టివల్ గా స్వయంగా ముఖ్యమంత్రి గారే బహిరంగ వేదిక మీద ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆయన మేము సంబంధిత అధికారులతోనే ఏం పర్మిషన్స్ ఏముంటే అవి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సదర్ ఉత్సవాలలో మీకు వీటిని తీసుకొని 5 నీటిని తీసుకొని అక్కడికి వెళ్తారు, దున్నరాజులను తీసుకొని వెళ్తారు. ఆ రోజు మీకు ఎలాంటి ఏమైనా ఏర్పాటు, వాటికి ఏమైనా చేస్తారా ఏర్పాట్ల వల్ల అందరి ముందు కొన్ని లేపి లేస్తాయి, 2 కాళ్ళు పెట్టి నమస్కారం చేస్తే వచ్చిన వాళ్ళకు. అంటే చెప్తే వింటాయి అన్న? అలా మీరు దాన్ని ఒక టెక్నిక్ ఉంటది, అది లేపితే లేస్తే అందరు లేపితే లేవు. సో అలాంటి విన్యాసాలు ఉంటాయి. అండ్ కింద 2 కాళ్ళతో నమస్కారం చేపిస్తారు పెద్ద. అది కూడా టెక్నిక్? అది కూడా టెక్నిక్. అంటే దానికి అలవాటు ఉంటది, మొదటి నుంచి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్ అన్ని మీరే ఇప్పిస్తారా లేకపోతే వేరే వాళ్ళు? మన ఉన్నది, మా డైరీ ఉంది, 100 బర్రెలు ఉన్నాయి, మా మనుషులు ఉంటారు, మా వాళ్ళు ఉంటారు, మేమంతా కూడా ఎప్పుడుగా దానికి టైం కేటాయిస్తా ఉంటాం. ఈ ముఖ్యంగా యాదవ్ సేసరికి సదర్ పండుగని ఎందుకు జరుపుకుంటారు? బంధుమిత్రులు కూడా పిలుచుకుంటారా మీరు ఆ రోజు? 100% బంధువులు మిత్రులు అందరూ వస్తారు. భోజనాలు ఏర్పాటు కానివ్వండి, మిగతా విషయాలు కూడా అన్ని చాలా బాగా ఉంటది. అసలు యాదవులకు ఒక పెద్ద పండుగ అది. ఇది యాదవులకు పెద్ద పండుగ అని అందరు వస్తారు, ఫ్రెండ్స్ గిట్ట మిగతా కులాలలో కూడా వస్తారు, చేస్తారు. అంటే ఈ దున్నరాశులకి పూజను ఫస్ట్ ఎవరు ఆచరిస్తారు అన్నట్టు? ఇప్పుడు మా ఇంట్లో మా మిస్సెస్ ఉంది, పెద్ద మనిషి కాబట్టి మిస్సెస్ పూజ చేస్తుంది, కాళ్ళు కడుగుతుంది, బొట్లు పెడతారు, ఆరతి ఇస్తారు, మంగళారతులు ఇస్తారు, అందరు లేడీస్ అందరు కలిసి పూలదండలు, మంచి మంచి పూలదండలతో అలంకరిస్తారు. గతంలో మాత్రము మేము చూసినప్పుడు పులి బొమ్మలు ఇవన్నీ కూడా వీటి మీద దించేవాళ్ళు, పెయింటింగ్ చేసేవాళ్ళు వీటిపైన పులి బొమ్మలు అవి చేసేవాళ్ళు. పోయినసారి అంటే గతానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గానే డెకరేషన్ చేసి డెకరేషన్ న్యాచురల్ గా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ సదర్ పండుగకి మా ప్రేక్షకులకు ఏం చెప్తారన్న? అసలు చాలా ఇది ఒక మంచి వాతావరణమైనటువంటి వేదిక. ఎక్కడ పోయినా ఎలాంటి లోపల మనకు విద్వేషాలు ఉన్నా కానీ మర్చిపోయి అందరూ ఒక వేదిక మీదకి వచ్చే వేదిక సదర్ వేదిక. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని మేము కోరుకుంటున్నాము, అందరికీ మంచి జరగాల, రాష్ట్ర ప్రజలకు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి సదర్ని మేము యమరాజుకు వాహనమైనటువంటి దున్నరాజుని పూజించడం వల్ల అందరికి మంచి జరుగుతుందని మేము భావిస్తాం. సరే అన్న, థ్యాంక్ యూ అన్న.